फ्रेंड्स, वेलकम टू माय चैनल मल्टी चैम। మన మల్టీ ఛాంప్ లో ఇవాల్టి స్పెషల్ ఎప్పుడూ చేసుకునే సేమియా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ సేమియా. ఈ ఫ్రూట్ కస్టర్డ్ సేమియాని చిల్డ్ గా తాగుతూ ఉంటే ఆహాహాహాహా అదురో అదురు. మరి ఈ ఫ్రూట్ కస్టర్డ్ సేమియాని చాలా ఈజీగా క్విక్ అండ్ ఈజీ మెథడ్ లో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? అయితే మా చిట్కాల్ని తప్పకుండా పాటిస్తూ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఈ చల్ల చల్లని కూల్ కూల్ ఫ్రూట్ కస్టర్డ్ సేమియాని తయారు చేసుకోండి. ముందుగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ సేమియా కోసం స్టవ్ మీద ఒక లోతైన బౌల్ పెట్టుకొని అర లీటర్ పాల వరకు లో ఫ్లేమ్లో ఇలా కాగనిద్దాం. చూసాగా ఫ్రెండ్స్, పాలన్నీ చక్కగా మరిగాయి కదా. ఇలా కాసేపు బాగా మరగనివ్వండి. మరిగితేనే మనకి కస్టర్డ్ ఫ్రూట్ సేమియా అనేది చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇలా బాగా మరిగిన తర్వాత మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో సుమారుగా 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుందాం. ఇంకా కావలిస్తే మీకు నెయ్యి వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను 2 or 3 టీ స్పూన్స్ మాత్రమే వేసుకున్నాను. ఓకే, ఇలా నెయ్యి కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వరకు సేమియాని వేసుకుందాం. ఇలా జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్, అంటే ఎక్కువగా మనకి ఇక్కడ పాయసం చేయట్లేదు కదా, కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువ అక్కర్లేదు. ఓకే, ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో జస్ట్ మంచి రంగు వచ్చే వరకు కాసేపు ఫ్రై చేసుకుందాం. చూసాక ఫ్రెండ్స్, ఇవి వేగాయి. ఒక 50% వేగిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులు ఇలా చిన్న ముక్కలుగా తరిగేసుకోండి, అలాగే కొన్ని బాదం పప్పులు, ఆల్మండ్స్ అండి. ఓకే, వీటిని కూడా దీంతో పాటు మనం వేయించుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, సేమియా అండ్ మన డ్రై ఫ్రూట్స్ కూడా లైట్గా వేగాయి కదా. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ముందుగా కాచి పెట్టుకున్నాం కదా పాలని, వాటిని ఇందులో పోసుకుందాం. పోసేసుకున్న తర్వాత చక్కగా సేమియా పాలలో బాగా కలిసే విధంగా ఒకసారి ఇలా కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు, అంటే సేమియా ఉడికేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు అవి ఉడికేంత లోపల ఒక చిన్న గ్లాస్, టీ గ్లాస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, టీ గ్లాస్తో లైట్గా కొంచెం కొన్ని పాలు, చూడా కొన్నినే, మరి ఎక్కువ కాదు ఫ్రెండ్స్, ఇలా కొన్ని పాలు తీసుకొని పక్కన పెట్టుకుందాం. అండ్ ఈ విధంగా పాలు తీసుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలంటే సేమియా ఉడికేటప్పుడు మాత్రం అలా విడిచిపెట్టేసేయకండి. విడిచిపెట్టుకుంటే మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మనం సేమియాని ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా కలపకపోతే కనుక పైన అంతా మేగడ పేరుకుపోతుంది. మేగడ పేరుకుపోతే మన కస్టర్డ్ ఫ్రూట్ సేమియా అనేది అంత బాగుండదు అనమాట. మేగడ పేరుకుపోతే అదొక డిఫరెంట్ టేస్ట్, కానీ దీనికి మాత్రం ఇలా కలుపుతూ ఉడికించుకోండి. ఓకే, ఇప్పుడు మనం పాలు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పాలని ఒక బౌల్లో పోసుకుందాం. ఇలా పోసుకున్న పాలలో అంటే గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో సుమారుగా 1 టీ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకుందాం. చూసాక ఫ్రెండ్స్, ఇలా ఉండలు లేకుండా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, సేమియా అంతా ఉడికింది కదా, ఒకసారి చూద్దాము. చూడండి, ఇలా సేమియా తీసుకొని కనుక ఇది జస్ట్ నొక్కారు కదా, చూసారా చిదిరిపోయింది కదా. ఓకే, అంటే మన సేమియా అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మనం కస్టర్డ్ పౌడర్, ఒకసారి ఇలా కలిపేసుకోండి. కలిపేసుకొని మెల్లగా ఇలా పోస్తూ ఇంకో గరిటతో ఇలా కలుపుతూ ఉండండి. దీన్ని కూడా కాసేపు, జస్ట్ కాసేపు, ఒకంటే 2 to 3 మినిట్స్ వరకు మనకి ఇలా కాసేపు మరగనిద్దాం. ఇప్పుడు చూసాక ఫ్రెండ్స్, ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలా కలిపేసుకున్నాం కదా. కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనిద్దాం. ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనిస్తున్నాం కదా ఫ్రెండ్స్, అప్పుడే మనం ఏం చేయాలంటే ఇందులో సుమారుగా 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు పంచదారని వేసేసుకుందాం. మీకు చూసుకోండి, ఎక్కువ తీయగా కావాలంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు మైల్డ్గా ఉండాలంటే కనుక కాస్త తక్కువ వేసుకోండి. నేను ఇక్కడైతే 2.5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. అలాగే మంచి ఫ్లేవర్ రావడానికి కాస్తంత యాలకుల పొడి వీటిని కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి కంప్లీట్గా కలిపేసుకొని బాగా చల్లారనిద్దాం. ఫ్రెండ్స్, మనం కస్టర్డ్ సేమియాని తయారు చేసుకున్నాక తయారు చేసుకున్న సేమియా అంతటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అండ్ బాగా చల్లారింది కూడా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు దీని అంతటిని ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో
ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ పాటు అయితే పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం చిల్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా వేడివేడిగా కంటే చిల్డ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి మూత పెట్టుకుని హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాం. ఫ్రెండ్స్, మనం సేమియా అనేది రెఫ్రిజిరేటర్లో పెట్టుకున్నాం కదా చల్లబడటానికి, అంత లోపల ఏం చేశానంటే నేను ఇక్కడ కొన్ని యాపిల్ ముక్కలు ఇలా సన్నగా చూసారా, చిన్న చిన్న ముక్కలు, బుజ్జి బుజ్జిగా చిన్న చిన్న ముక్కలు చూసారా, ఎంత చిన్న ముక్కలో. అదేవిధంగా కొన్ని సపోటా పీసెస్, అలాగే కొన్ని దానిమ్మ గింజలు, అండ్ కలర్ఫుల్గా ఉండడానికి కాస్త ఏం చేశానంటే టూటీ ఫ్రూటీలో గ్రీన్ కలర్ తీసుకున్నాను. మీకు ఆరెంజ్ కలర్ ఉంటే ఆరెంజ్ కలర్ కూడా తీసుకోవచ్చు, ఇలా గ్రీన్ కలర్ అయితే నేను తీసుకున్నాను. వీటన్నిటిని రెడీ చేసుకున్నాను, ఎందుకంటే గ్రీన్ కలర్ ఇలా కలర్ఫుల్గా ఉండడం వలన కస్టర్డ్ ఫ్రూట్ సేమియా అనేది అందంగా కనిపిస్తుంది, అండ్ పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి వీటన్నిటిని అంత లోపల రెడీ చేసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, 30 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానమాట. ఆ తర్వాత నేను ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రూట్స్ అన్నింటినీ. ఇలా చూడండి, మొత్తం టూటీ ఫ్రూటీ, దానిమ్మ, సపోటా, అలాగే యాపిల్ ముక్కలు. మీకు కావలిస్తే గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు, నేనైతే గ్రేప్స్ వేయట్లేదు. ఓకే, వీటన్నింటిని కూడా ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని వీటన్నింటినీ ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ కలుపుకున్న వాటిల్లోనే సుమారుగా 3 టీ స్పూన్స్ వరకు సబ్జా గింజలు, నేను ఇక్కడ 20 మినిట్స్ పాటు ఇలా సబ్జా గింజలు నానబెట్టుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ సబ్జా గింజలు, నానిన సబ్జా గింజలు అంటే ఆరోగ్యానికి చాలా మంచిది, అండ్ ఈ సమ్మర్ సీజన్లో అయితే చాలా చల్లగా కూడా ఉంటాయి కాబట్టి ఈ సబ్జా గింజలను కూడా వేసుకుందాం. సబ్జా గింజలు అన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, కానీ ఇది ఈ కస్టర్డ్ ఫ్రూట్ సేమియా అనేది చిల్డ్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా మనం వేసేసుకుందాం. ఇలా నేను 3 or 4 ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. వీటన్నింటినీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన కస్టర్డ్ ఫ్రూట్ సేమియా రెడీ అయింది కదా. ఇప్పుడు వీటిని సర్వింగ్ గ్లాసెస్లో తీసుకుందాం. ఆహా, చూసాక ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన కస్టర్డ్ ఫ్రూట్ సేమియా రెడీ చేసుకున్నాం కదా. మరి డెఫినెట్గా ఈ సమ్మర్లో ఈ సేమియా, కస్టర్డ్ ఫ్రూట్ సేమియాని రెడీ చేసుకొని ఇంటిలో పాది ఎంజాయ్ చేయండి. పిల్లలైతేనండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.